రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ శనిలాగా దాపురించిందని కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదని రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గోదావరికని బస్ స్టాండ్ ఆటో యూనియన్ నూతన కార్యవర్గ అధ్యక్షుడు కాడర్ల శ్రీధర్ ప్రధాన కార్యదర్శి తిరుపతి ఆధ్వర్యంలో 100 మంది డ్రైవర్లు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చందర్ నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదని ఎమ్మెల్యే కోరకంటి చందర్ అన్నారు. 60 ఏళ్ల పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతాన్ని అరిగోస పెట్టిందని ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరకంటితో పాటు మేయర్ అనిల్ కుమార్, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వనటువంటి వాళ్ళు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు 60 ఏళ్ల పాటు ఈ యొక్క దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ యొక్క నియోజకవర్గానికి శనిలాగా దాపరించింది. మళ్ళీ ఈరోజు మాకు ఓట్లు కావాలని తిరుగుతూ ఉన్నారు. 60 ఏళ్ళు పరిపాలన చేసి ఈ ప్రాంతాన్ని నష్టం కలిగించినటువంటి మీరు మళ్ళీ ఓటు అడిగేటువంటి నైతికకు మీకు ఎక్కడిదని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి ప్రతి ఎకరానికి కూడా నీళ్ళు అందిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఇంతకుముందు గోదావరి ఎండిపోయినటువంటి గోదావరిని మనం కళ్ళారా చూసినాం. ఇవాళ సముద్రాన్ని తలపించేటువంటి విధంగా గోదావరి ప్రవాహాన్ని కూడా మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం.